మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరుస్తున్నట్లుగా ఉన్నది కదా. నిజమే, వాగ్దానముతో కూడుకున్న ఆదరణ వాక్యం ఇది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నిజముగా పురాతన కాలములో అయితే 100 సంవత్సరాలు ప్రజలు బ్రతుకుతూ ఉండేవారు. నేటి కాలంలో ఆయుష్కాలము తగ్గిపోయింది, 60-70 సంవత్సరాలకి వచ్చేసింది. అయితే పశ్చాత్తాపడని వ్యక్తి 60-70 సంవత్సరాలు బ్రతకటం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే అతడు ఉగ్రత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తన ఉగ్రతను మరి ఎక్కువగా చేసుకునుటకే వేచి చూస్తున్నాడని మనం చెప్పవచ్చు. అయితే ప్రభునందు విశ్వాసముంచి పశ్చాత్తాప హృదయముతో ఈ లోకంలో జీవిస్తున్న మనమే గాని, మన కుటుంబాలే గాని, ఈ లోకంలో దేవుని యొక్క సంరక్షణలో, ఆయన కాపుదలలో ఉంటామనే సత్యాన్ని ఈ వాక్యము తెలియచేస్తుంది. ఏ విధంగా? దేవుడే అపాయమేమి రాకుండా మనల్ని కాపాడుతానని, ఏ తెగులు మన గుడారం సమీపించకుండా ఆయన మనలను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడు విడువడు కదా, విడువడు, ఎడబాయిని. ఆ మహామహుడైన దేవుడు మనకు తోడుగా ఉంటే ఒకవేళ అపాయం వచ్చినా ఆ అపాయంలో ఏ విధంగా ఉపాయముగా తప్పించుకోవచ్చో దేవుని యొక్క శక్తితో మనము ముందుకు నడిపించబడతాం. అంతేకాదు, కరోనా లాంటి, తెగులు లాంటివి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఎందుకనంటే ఆ వాటి నుండి కాపాడటానికి ఆయనే మనతో ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము మీకును, మీ కుటుంబాలకును సమృద్ధిగా కలిగించబడి దేవుని కృపలో మీరందరూ ఎదుగుదురుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.